హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ జీవన్ భట్టు బ్లాగ్స్. ఈ రోజు షూట్ వచ్చేసి మా ఊళ్ళనే చేస్తున్నాం అనమాట. ఈ పొలాల ఒడ్ల పొంటి వస్తున్నది లాస్యా స్మైలీ హీరోయిన్. హాయ్ లాస్యా, బాగున్నావా? బాగున్నా, మీరు బాగున్నారా? సూపర్. నేను మీరు లాస్యా స్మైలీని. నిన్ను చూస్తేనే గుర్తు పట్టేసిండ్రు కదా, నువ్వు చెప్పాలనా ఇంకా అదొకటి అనమాట. అయితే షూట్ వచ్చేసి ప్రొద్దున స్టార్ట్ చేసినాము, కాకపోతే మనం ఎంట్రీ అయితే కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం లొకేషన్ వేరే మెదక్లో అనుకున్నాం, కానీ సడన్గా ఇక్కడ అవడం వల్ల అన్ని లొకేషన్ కోసం కొంచెం చూసి చూడండి. బంతిపూల ఏంది, చాంది పూల తోట చాలా బాగుంది. ఇగో ఎంత బాగుంది అంటే అంత బాగుంది. ఇగో అరే అటే ఉండరు, మీరు అటే ఉండదు. చాలా బాగుంది లొకేషన్ అయితే. పొద్దున్నే షూట్ స్టార్ట్ అయింది, మంచి మంచి సీన్స్ వచ్చినాయి ఇప్పటి వరకు. హీరో కొత్తడైనప్పటికీ మంచి మంచిగా కవర్ చేసినాం, బాగా వచ్చిండు. ఛానల్ వచ్చేసి మన ఛానల్ ఓనరు బిఆర్ ఫోక్ మ్యూజిక్, ఏం పేరన్నా? వీరేశం. రైటర్ కమ్ సింగర్ కూడా మీరేనా? సింగర్ కమ్ లిరిక్స్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ అన్ని కాములు అన్ననే, ఒక హీరో మాత్రం కాదు. అట్లా అన్నమాట. ఛానల్ బిఆర్ ఫోక్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్, కింద డిస్క్రిప్షన్ లో కూడా ఛానల్ పెడతా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో మన సాంగ్ లో వచ్చేసి తొలి పరిచయం మీరో సతీష్ ఫ్రమ్ లాస్యా. ఎక్కడ మీది? మెదక్ అట్లా. మెదక్ నుంచి వచ్చిన అన్నమాట అందరూ ఊళ్ళందరూ మెదక్ నుంచి సిరిసిల్ల సైడ్ మన లొకేషన్స్ కి షూట్ చేయడానికి చాలా దూరం నుంచి వచ్చారు. సాంగ్ చాలా బాగుంది అండ్ దీంట్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, మదర్ ఫాదర్ అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానివ్వండి, నేను గాని హీరో గాని క్యారెక్టర్స్ అన్ని కూడా సూపర్ అనమాట. యాక్చువల్లీ ఇటు సైడ్ బల్గం లొకేషన్ కూడా ఉంది, చాలా బాగుంటది షూట్. మన మెయిన్ ఈయననే డిఓపి జీవన్ అన్నయ్య, సూపర్ గుడ్. ఓకే ఇంతకి మా అమ్మని కూడా చూపిస్తా, అక్కడ ఉన్నారు. ఓకే రైట్, ఇంకా కంటిన్యూ చూస్తూనే ఉండండి. ఫ్రెండ్ హీరోయిన్ తోక క్యారెక్టర్ ఈమె కాదు, ఈమెనే మధుప్రియ. మధుప్రియ ఆల్రెడీ ఓ సాంగ్ లో హీరోయిన్ గా చేసింది, డీజే సాంగ్ లో డాన్స్ చేసింది, మామూలుగా ఉండదు. ఎట్లుంటది మధుప్రియతో, ఎట్లుంటది ఎట్లుంటది? మంచిగా ఉంటుందట, అట్లుంటది అనమాట. ఓకే, అసలు ఇంకొక విషయం ఏంటంటే చాలా గొప్ప విషయం అన్నమాట, స్నేహ శర్మ వాళ్ళ మమ్మీ ఈ సాంగ్ లో లాస్యాకి మమ్మీ అయిపోయింది అనమాట. ఇగో వా వాటే ఎంట్రీ, పూలతో మంచి ఎంట్రీ వచ్చింది అమ్మకు. బాగున్నామ్మా? బిడ్డనోటి తెలిచినావు? బిడ్డనేటి తెలిచినావు? అందరు బిడ్డలే. స్నేహానే హైదరాబాద్ షూటింగ్ తోలిచ్చింది, ఈమెనే మీరు షూటింగ్ చేయడానికి వచ్చింది, అట్లా ఉంటుంది మరి. అమ్మతో మా వదిలి ఉండదు అన్న తోట. హాయ్ అన్న, ఏడికి పంపిస్తారే పూలు? సిరిసిల్లనేనా మొత్తం? ఇక్కడ ఎప్పుడు పూలు వండిస్తూ ఉంటాడు అన్న, పూలు కావండి ఎప్పుడు? మనకైతే షూటింగ్కి మంచి లొకేషన్ ఇచ్చిండు, థ్యాంక్ యూ అన్న. ఓకే రెడీయా? రైట్. డాడీ వచ్చిండు, డాడీకి సంధి కాటి మళ్ళీ కెమెరా చూసి బాగా చెప్పు తెలుసా? రెడీ రోలింగ్. మా సాంగ్ చూడనీకి చాలా పొలాల వరకు వచ్చారు కొండాపూర్ ప్రజలందరూ. రెడీ దా సిగ్గుపడక, దా సిగ్గు లేకుండా చేస్తేనే యాక్టింగ్ చేస్తాం, లేకపోతే చేయలేం. ఫ్రెండ్స్, ఈ సాంగ్ లో మా స్నితిక లాస్యతో చిన్న సన్నివేశం ఉంది, అందుకే మా స్నితికను రెడీ చేస్తున్నారు. వావ్, మేకప్
శృతిక హాయ్ చెప్పురా. హాయ్. ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేయబోతున్నావా? అవురా. వెరీ గుడ్. అసలు నరేంద్రా వేసుకోపో, ఇంకా గిడి చూడన్నాను ఒకసారి. బాగున్నావు ఇంద్రా, నువ్వు మేఘా పెత్తే లడ్డుకొండవు. ఫ్రెండ్స్, మధ్యాహ్నం అయితే షూటింగ్ చేసుకొని ఇంటికి వచ్చి అన్నము తింటున్నాం, తిన్నాం. మొత్తం మందంతా కంప్లీట్ చేసింది. పెద్ద జుట్టే ఉంది. వచ్చేటేందంటే మా చితికా ఇప్పుడు యాక్టింగ్ చేస్తుంది. రితిక్, నువ్వు చేస్తావా యాక్టింగ్? చేయవా? ఎందుకు రా? ఏంద్ర అన్నయ్య గట్ల ఉన్నాడు, బ్యాడా ఏంద్ర? రెడీయా? అవుట్. బిట్ మిస్ అయింది. అవు, నువ్వు కూడా రెడీ అయినది. మా స్నితిక మాత్రం మామూలు హుషారుగా లేదు. ఇలా యాక్టింగ్ చేస్తున్నాను లేదా మేకప్ వేసుకున్నాను అర్థమవుతలేదు, కానీ చాలా సంతోషంగా ఉంది. ఓ మై గాడ్. ఏం కదా నాని? యా, ఓకే ఓకే. ఏం కదా జస్ట్ సంతోషంలో పడ్డది. అనే అటేళ్ళు ఇగో గాంధించావు, నీడు ఉంది కదా, ఆ నీడ కంచెలు రాలి. నా కార్ అటు పెట్టాలి. చెప్ స్నేహిత, ఈ సాంగ్ లో నువ్వు యాక్టింగ్ చేసావు కదా, నీకు ఫీలింగ్ ఎట్లుంది? ఎట్లుంది? గుడ్డా గుడ్డా ఇప్పుడు గిడ్డ అంటుంది. ఓకేనా? ఓకేగా రైట్. రోలింగ్. ఒక్క నిమిషం, నువ్వు ఎగ్గకుండా శివ శివ కొంచెం రెడీ రోలింగ్. అరే పట్టుకోరా. ఎక్కిరిచ్చినాక ఇవ్వ అంట, ఫస్ట్ ఇవ్వ, అట్లా ఎక్కిరిచ్చుకోవాలి. నడిపో. ఇగో వెళ్ళుడు, ఆ వెనుక అనేది ముంగట అని తర్వాత ఎక్కిరి. రెడీ రోలింగ్. రెడీ రోలింగ్. రెడీయా? ₹20 ఇస్తావా? అంతకన్నా పూలు అంతా పాపం వెంకటాపూర్ నుంచి వచ్చి అల్లుతుంది. నా రేటు వేరే, పూలు మరి వేరే రేటు ఉంటాయి. మొత్తం వాసన గుమగుమలాడుతాయని చెప్పాలి నువ్వు, సరేనా? రైట్. ఎన్నో అడ్డం పెట్టిపోయింది, వచ్చినాక పెద్ద రోజు పెట్టాలి. ఏం తెలియదు. తీసుకో తీసుకో, మొత్తం పైసలు ఇస్తున్నా ఉంటాను. డైరెక్టర్ డైరెక్టర్ ఫస్ట్ డైరెక్షన్ అన్నమాట, అందరి సపోర్ట్ తో. థాంక్యూ.
పాడైపోయినాక హలో అందరికి నమస్కారం అండి, నేను మీ లాస్ట్ స్మైలీని. సో ఇప్పుడు ఒక మంచి ఫోక్ సాంగ్ అయితే ప్యాకప్ చెప్పేశాము. సాంగ్ చాలా బాగా వచ్చింది. ఇంతకీ ఆ సాంగ్కి ఎప్పుడు ఎక్కడ ఎలా రిలీజ్ అవుతుందని మీకు ఒక చిన్న డౌట్ ఉంది కదా, ఎక్కడో కాదు, మన యూట్యూబ్లోనే రిలీజ్ అవుతుంది. ఛానల్ పేరు వచ్చి ఎన్ఆర్ ఫోక్స్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్. సో దీంట్లో డైరెక్షన్ నేనే ఫస్ట్ టైం యాక్టింగ్ కమ్ డైరెక్షన్ చేశానన్నమాట. సో ఈయన మన హీరో గారు సతీష్, అండ్ లిరిక్స్ రైటర్ వచ్చి మన నరీష్ అన్న. వీరేశం అందరికి నమస్కారం అండి, నేను మీ లాస్ట్ స్మైలీని. మన ఎన్ఆర్ ఫోక్స్ మ్యూజిక్ హాయ్ హలో అందరికి నమస్కారం అండి, నేను మీ లాస్ట్ స్మైలీని. మన ఎన్ఆర్ ఫోక్స్ మ్యూజిక్ నేను మీ లాస్ట్ స్మైలీని. మన ఎన్ఆర్ ఫోక్స్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడే ఒక అద్భుతమైన ఫోక్ సాంగ్ కి ప్యాకప్ చెప్పేశాం. సాంగ్ చాలా బాగా వచ్చింది. దానికి లిరిక్స్ రైటర్ మన వీరేశం అన్నయ్య, అండ్ హీరో మన సతీష్ గారు, హీరోయిన్ నేనే, అండ్ దీనికి డిఓపి వచ్చి మన జీవన్ అన్నయ్య. చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. మన మెయిన్ ఇంకా మదర్ క్యారెక్టర్ సీన్స్ కి పండించింది మా మాతాజీ గారు, మన స్నేహ బేబీ వాళ్ళ మదర్. అండ్ దీనికి అసలు విషయం ఏంటంటే దీని డైరెక్షన్ వచ్చేసి నేను డైరెక్షన్ చేశాను ఈ సాంగ్ కి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మిగతా వీళ్ళే చెప్తారు.